చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి హ్యాపీ మూవీతో బయటకు వచ్చే మూవీని చూశాను నేను. తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫ్యామిలీ రోల్స్, బాబాయిలు మామయ్యలు పిన్నులు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, మన పక్క నుండి కూడా మనకి ఎలా నెగిటివ్గా ఆలోచిస్తుంటారు అనే విషయాన్ని కూడా బాగా నేరేషన్ చేశారు. టైంకి దగ్గర కామెడీ ఇచ్చారండి, చాలా బాగుంది మూవీ. అండ్ ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఒక దీన్ని పెళ్లి కాని అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, బంధువుల ముందు వాళ్ళ రిలేషన్స్ ముందు ఎలా ఫీల్ అవుతారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చాలా సున్నితంగా చూపించారండి. చాలా బాగుందండి, స్ట్రగుల్ బాగుందండి. ఏమండి, విశ్వక్సేన చాలా బాగా చేశాడండి. ఆయన ఇక్కడ ఈ మూవీకి సంబంధించినటువంటి రోలు ఒక పెళ్లిగాని అబ్బాయి ఎలా స్ట్రగుల్ అవుతాడు అనేది చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు. అది చాలా బాగుందండి. ఆయన ప్రజెంటేషన్ రేటింగ్ నేను 4.5/5 రేటింగ్ ఇస్తానండి. కాంట్రవర్సీ గురించి మాట్లాడడానికి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదండి. కాంట్రవర్సీ అనేది ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి డీప్గా మళ్ళీ అనాలిసిస్ చేసుకుంటే తప్ప దాని గురించి మనం ఏమీ కామెంట్ చేయదు. లేదండి, నేను అట్లా అనుకోవట్లేదు. అది బయట చేసింది మూవీ ప్రమోషన్ కోసం, కానీ స్టూడియోలో చేసింది మాత్రం మూవీ ప్రమోషన్ కోసం అని మాత్రం ఐ డోంట్ థింక్ సో. అది నేను అది అనుకోవట్లేదు. అది ఓకేనా. ఓవరాల్గా మూవీ బాగుందండి, చాలా స్టోరీ నరేషన్ చాలా బాగా నడిపించారు, చాలా బాగుంది. టైంకి దగ్గర కామెడీ ఉందండి, అంటే మరీ పిచ్చి కామెడీ కాకుండా ఇది కాకుండా టైంకి దగ్గర కామెడీ, చాలా డీసెంట్ కామెడీ ఉంది. హోల్ ఫ్యామిలీతో హ్యాపీగా చూడాల్సిన మూవీ చాలా రోజుల తర్వాత నాకు వచ్చిందండి, నచ్చింది. థ్యాంక్ యూ. హైలైట్స్ మంచిగా ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది, కొంచెం స్లో ఉన్నా మంచిగా వెళ్ళిపోయింది. అసలు బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. లేడీస్ మీద డైలాగ్, ఆడవాళ్ళ మీద చెప్పారు, మస్తు చెప్పారు. మూవీ చాలా బాగుంది. అది చేసింది కామెడీకి అయినా సరే వీళ్ళు డిఫరెంట్గా తీసుకున్నారు. బట్ ఈ సినిమాతోనే ఇచ్చి పాడేసిండు ఒకటే ఆన్సర్, స్ట్రైట్ ఆన్సర్, సూపర్ హిట్ అని చెప్పి ఇచ్చి పాడేసిండు సినిమాతోనే. సినిమా మాత్రం అందరు చూడొచ్చు, ఒక మెసేజ్ ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ ఫుల్ హై లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్స్ క్యారీ చేద్దామని అనుకున్నాడు, కొద్దిగా బాగుంది కానీ కొద్దిగా స్లో అనిపించింది. ఓవరాల్ మాత్రం సినిమా మాత్రం సూపర్ హిట్ అని మాత్రం చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా స్టోరీ ప్రకారంగా చాలా బాగున్నాయి. చాలా బాగా చేశాడు విశ్వక్సన్, బాగుంది, చాలా సెటిల్గా న్యాచురల్గా చేశాడు. విశ్వక్సన్ యాక్టింగ్ కూడా బాగుంది. కుమార్ అల్లో ఆడికి దొరికింది పెళ్ళం పెళ్ళం. విశ్వకన్న దింపావు రాడ్డస్ బా టీవీ9 దేవిక బ్రో వద్దు, కాంట్రవర్సీలు వద్దు బా అన్న. నిజంగా చెప్తున్నాను గాయస్, సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి. మీకు ఎవరికైనా నచ్చకపోతే లక్ష్మణ్ బ్రో బ్రో ఫ్రూటీ 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 బ్రో బ్రో ఈ మధ్య వైరల్ అవుతుంది న్యూస్, నా చేతిలో ఉంది జ్యూస్ బ్రో. వెంకటేష్ సినిమా పేరు నాగవల్లి, థియేటర్ లో చేస్తున్నారు విశ్వక్సన్ ఫ్యాన్స్ బ్రో. KGF 2 లో ఉంది రమిక సేను, దింపాడు రాటు మా విశ్వక్సేను. ఒక్కొక్కడికి బ్రో సినిమా బాగోపోతే లక్ష్మణ్ టేకముడి ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేయండి, నిజంగా పోసుకుంటా. నిజంగా బాబో యో ఏది ప్రాంక్, ఏది జ్యూసో, ఏది న్యూసో తెలీదా జనాలకి తెలీదా? ప్రెస్ దేవుళ్ళు, మీరు ఎండలో పడి వచ్చారు, అందుకని మీకోసం జ్యూసు. ప్రెస్ అంటే మంచిని కవర్ చేయండి, న్యూస్ సెన్సర్ కాదు. ఇంకొక అన్న తాగండి అన్న, పట్టుకోండి, తాగండి తాగండి బ్రో. గుర్తుందిగా వెంకటేష్ సినిమా పేరు నాగవల్లి, సినిమాలో చేస్తారు ఫ్యాన్స్ లొల్లి లొల్లి చేర్ అన్న. ఒక్క నిమిషం ఆగండి అన్న, తాగండి తాగండి ఎండాకాలంలో ఎండ పడొచ్చో తాగండి. బ్రో బ్రో సీరియస్లీ గా జ్యూస్ బ్రో, జ్యూస్ మ్యాంగో జ్యూస్ బ్రో పెట్టుకోండి పెట్టుకోండి బ్రో. బ్రో నిజంగా చెప్తున్నాను, ఆడవాళ్ళ కోసం ఎంత మంచిగా చెప్పాడు బ్రో అన్న. అమ్మ ఎంత ఎంత మంచి మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమా బాగోపోతే అప్పుడు బ్రో నిజంగా పోసుకుంటా. ఎవరైనా చెప్పండి లక్ష్మణ బ్రో సినిమా చూడండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబరు లక్ష్మణ్ టేక్ ముడి నన్ను ట్యాగ్ చేయండి. లక్ష్మణ్ టేక్ ముడి ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేయండి. చెప్తా ఎవరికి బాగలేదంటారు. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. గో మేసం నాకు ఎక్కువ పెరగలేదు కానీ మేసం మెలేసి మరి చెప్పొచ్చు. సూపర్ సూపర్ సినిమా బ్రో. వెంకటేష్ సినిమా నాగవల్లి థియేటర్లో ఫ్యాన్స్ చేస్తున్నారు బ్రో. కేజీఎఫ్ 2లో ఉంది రమిక సేను. ఎర్రగ తీసాడయ్యా మా విశ్వక్సేను బ్రో. ఏం యాక్టింగ్ బ్రో, మెచ్యూర్డ్ యాక్టింగ్. ఏదో మెచ్యూర్డ్ యాక్టింగ్ బ్రో. కమల్ హాసన్ లా చేశారు బ్రో. మన ఆంధ్ర తెలంగాణ కమల్ హాసన్, మన విశ్వక్సేన్. అబ్బా ఆ పొట్ట డెడికేషన్, అబ్బా ఏం చేసామన్నా విశ్వక్సేన్ అన్న. హ్యాట్స్ ఆఫ్. సినిమా బాగాలేదంటారు లక్ష్మణ్ టేక్ మూడే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. సూపర్. ఇద్దరు పిల్లలు భయ్యా, ఇద్దరు పిల్లలు హీరోలోని. మాకు ఒకటే దిక్కులేదు, ఒకటే దిక్కులేదు బ్రో. ఈ మధ్య వైరల్ చేస్తున్నారు అనవసరమైన న్యూస్. నా చేతిలో ఉంది జ్యూస్.